हाय अंडी, वेलकम टू गृहलक्ष्मी क्रिएटिव्स। ఈ వీడియోలో ఇంతకు ముందు చెప్పాను కదా, మనం ఎక్కడికైనా వెళ్తే చిన్న బ్యాగ్లో ఎక్కువ ఐటమ్స్ ఎలా సర్దుకోవాలో నేను వీడియో తీసుకున్నాను. బీచ్పల్లి జాతర పోయినప్పుడు మనం పెద్ద పెద్ద సంచుల్లో ఎక్కువ ఎక్కువ సామాన్లు తీసుకుపోకుండా చిన్న బ్యాగ్లో, అలాగే అన్నీ మర్చిపోకుండా తీసుకోవాలంటే ఒక వర్షన్లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ఇలా పాలిథిన్ కవర్లలో చిన్న చిన్న దానిలో పసుపు, వంకాయ కర్రీలోకి, బక్షాల్లోకి కొంచెం శొంఠి దంచి పెట్టుకున్న, అలాగే కొబ్బరి మసాలా వంకాయ కర్రీలోకి, జీలకర్ర, పోపు దినుసులు, అల్లం పేస్టు, చింతపండు, బక్షాల చారులు చింతపండు వేస్తాం కదా, దేంట్లోకి ఏదేది అవసరమని అవి గుర్తు చేసుకుంటే ఒక్కొక్కటి లైన్గా గుర్తుకొస్తాయి. ఎల్లిపాయలు ఒలిచి తీసుకున్నాను, కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొబ్బరి అన్నీ వచ్చేసాయి కదా, అలాగే నెయ్యి బక్షాల్లోకి తినడానికి వస్తుందని చెప్పి చిన్న బాక్స్ తీసుకున్నాను. అలాగే కూరగాయలు కట్ చేయడానికి ఒక చాకు, మనం ఈల కత్తి పెట్టుకుంటే స్పేస్ ఎక్కువ పడుతుంది కదా అందుకని చాకు, అలాగే మూడు స్పూన్స్ అన్నం కోటి, కర్రీ కోటి, చారుకు ఒకటి, ఒక చిన్న రెండు స్పూన్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను. భక్ష్యాలు కాల్చడానికి వంకాయ కర్రీలోకి ఆయిల్ అవసరం కదా, ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను. అలాగే మనము వంకాయ కర్రీ, చారు, అలా పోపు తర్వాత వేసుకోవాలి కదా, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర, వీటన్నిటిని ఒక కవర్లో పెట్టేసుకుంటున్నాను. అలాగే వంకాయ కర్రీ చేయడానికి వంకాయలు, టమాటాలు, ఒక రెండు ఉల్లిగడ్డలు అన్నమాట. ఇప్పుడు కర్రీకి సంబంధించినవి అన్నీ వచ్చేసాయి కదా మనకు, వీటన్నిటిని మనం పోపు తర్వాత వేసేటప్పుడు గుర్తుకొస్తాయి, వంకాయల్లో పెట్టేస్తున్నాను. అలాగే వంట చేయడానికి ఒక మూడు గిన్నెలు అన్నం, అయితే అక్కడ కుండ తీసుకొని వండుతాము. అన్నం వండడానికి ఒక బియ్యం తీసుకున్న 2 కేజీలు, తర్వాత ఒకటి కర్రీకి, ఒకటి బ్యాల్ ఉడికినికి, ఒకటి చారుకు అన్నమాట. బ్యాల్ ఉడికిచ్చి ఒక గిన్నెలో వంపి చారు చేస్తాం కదా, అందులోనే మనం ఉడికిచ్చిన దాంట్లో భక్ష్యాలు కాల్చినట్టు వేసుకోవచ్చు. ఇలా గిన్నెలు ఖాళీవి పెట్టుకుంటే స్పేస్ ఎక్కువ పడుతుంది. గిన్నెల లోపల ఇలా బియ్యం పెట్టేసి పైన కూరగాయలు పెట్టేశాను. ఇంకో గిన్నెలు ఇలా ఆయిల్ ప్యాకెట్, లేదంటే మనం ఆయిల్ ప్యాకెట్ ఉట్టిగా పెట్టేసి పైన కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ ఒక సంచిలో చక్కగా ఎలా సర్దుకోవాలో చూసేద్దాము. మనం బండి మీద వెళ్ళినా ఇలా చిన్న బ్యాగ్లో అన్ని ఐటమ్స్ సర్దుకొని తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఈ గిన్నె సైడ్లో ఇది పట్టదు కాబట్టి పైన పెట్టేద్దాము. ఇప్పుడు ఈ స్పేస్లో మనం ఏం చేద్దామంటే, భక్ష్యాల కోసం బ్యాల్ తీసుకోవాలి కదా, ఇక్కడ నేను ఆల్రెడీ కవర్లో పోసి పెట్టుకున్నాను. కందిపప్పు, అలాగే బెల్లము, ఆయిల్ ప్యాకెట్, ఈ బెల్లం కవర్ కూడా ఇందులో పెట్టేస్తున్నాను. బెల్లాన్ని ఆల్రెడీ దంచి పొడి చేసి పెట్టుకున్నాము. ఈ మూడు ఒక దగ్గర పెట్టుకుంటే మనకు తీసుకునేటప్పుడు కూడా తొందరగా దొరుకుతాయన్నమాట. ఈ స్పేస్లో ఇది పెట్టేశాను. అలాగే ఇందాక మనము అన్నీ ఇందులో వేసి పెట్టుకున్నాను కదా, ఇది నీళ్ళది ఏమన్నా కడగడానికి అట్లా పనికి వస్తుంది వంకాయలు కోయడానికి అని చెప్పేసి ఈ పెద్ద మగ్గు తీసుకున్నాను స్టీల్ది. తర్వాత స్టీల్ జార్ అన్నమాట ఇది. ఇది పెట్టేసిన తర్వాత అలాగే మనము నీళ్ళు వంపుకొని కర్రీలో వేయడానికి దానికి ఒక చెంబు తీసుకున్నాను. అలాగే మనము భక్ష్యాలు చేయడానికి చపాతీ కర్ర తీసుకున్నాను, ఇంకా ఒక 3 ప్లేట్స్. వాటి మీదకి మొయ్యాలి కదా, చిన్న చిన్న ఒక 2, పెద్దది ఒక 2 తీసుకున్నాను. ఈ ప్లేట్స్ ఇలా సైడ్కి పెట్టేస్తున్నాను. ఇంకా చపాతీ పీట తీసుకోలేదు, ఈ ప్లేట్ బోర్లించి రుద్దుకోవచ్చు అనమాట. చపాతీ పీట అంటే మళ్ళీ స్పేస్ ఎక్కువ అవుతుంది మనకి, కాబట్టి ఆ ప్లేట్ మీదనే ఒక రోజుకి అడ్జస్ట్ కావచ్చు. ఇందులో 10 కాయలు పెట్టేసుకున్నాను, పూజ సామాన్లు, ఊదుబత్తీలు అవన్నీ. తర్వాత మనం పైన ఒక చిన్న గిన్నె ఉంది కదా, నూనె ప్యాకెట్ పెట్టింది, అది ఇలా పెట్టేస్తున్నాను. ఇక్కడ చిన్నగా స్పేస్ ఉంది కదా, అక్కడ ఏం చేస్తానంటే నేను ఏమన్నా యూజ్ అవుతుందని చెప్పేసి న్యూస్ పేపరు, ఇలా ఎంటీ కవర్లు ఒక 2 ఆకులు, ఇలా సైడ్కి ఎక్కడెక్కడ స్పేస్ ఉందో అందులో
అవి సైడ్కి పెట్టేస్తున్నానన్నమాట. మనం ఖచ్చితంగా ఎక్కడికన్నా వెళ్ళామంటే ఒక రెండు ఎంటీ ఖాళీ కవర్లు, ఇలా న్యూస్ పేపరు, రెండు టవల్స్ అట్లా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఖాళీ కవర్లు వచ్చేటప్పుడు ఏమన్నా డివైడ్గా తీసుకోవాలనుకుంటే కూడా ఇందులో కవర్లలో పెట్టి పెట్టుకోవచ్చు. మనం వెళ్ళేటప్పుడు సర్దినంత నీట్గా వచ్చేటప్పుడు సర్దుకోలేము, హడావుడిలో వేసేస్తుంటాం కాబట్టి. ఇంకో సంచి నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఇంకో బ్యాగు, ఎందుకంటే వచ్చేటప్పుడు కుండ ఉంటుందన్నమాట, ఆ కుండ పెట్టుకోవడానికి కానీ ఇంకేమన్నా కొత్తగా అక్కడ జాతరలో వస్తువులు కొనుక్కుంటే కూడా యూజ్ అవుతుందని చెప్పేసి దీన్ని చిన్నగా ఫోల్డ్ చేసి ఒక సైడ్కి పెట్టేస్తున్నాను. అలాగే మనం వంట చేసేటప్పుడు నాప్కిన్ కావాలి కదా, చేయి కాలకుండా అలా పట్టుకొని దింపడానికి. ఒక చిన్న క్లాత్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. వీటిని కూడా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి ఒక సైడ్కి పెట్టేసుకుంటే మనకు చక్కగా పడుతుందన్నమాట. చూడండి, ఇంకా ఇక్కడ చాలా స్పేస్ ఉంది, ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు పూజ కోసం పువ్వులు, ఇక్కడ స్పేస్ ఉంది కదా, అక్కడ పువ్వులు పెట్టేస్తున్నాను. తర్వాత అక్కడ మనం నైవేద్యాలు పెట్టడానికి, భోజనాలు చేయడానికి ఇసరాకులు కావాలి కదా, అలాగే భక్ష్యాలు కాల్చడానికి ఒక చిన్న బాలె, జాలె గంటె అవన్నీ తీసుకోవాలి కదా, ఇవన్నీ పైన పెట్టేస్తున్నాను. సో మొత్తం సామాన్లన్నీ ఈ చిన్న బ్యాగ్లోనే పట్టేసాయన్నమాట. మనం వండుకోవడానికి వంట పాత్రలతో సహా మొత్తం సరుకులు కూడా ఇందులోనే పట్టేశాయి. జస్ట్ మనం ఒక ఏం పెట్టుకోవాలంటే ఇంకా పైన బిందె అలాంటివి మాత్రమే సపరేటు ఉంటుంది. ఈ వంట సామాన్లు ఇవన్నీ ఈ బ్యాగ్లోనే పట్టాయన్నమాట. అలాగే ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు మనం ఏమేమి వంట చేస్తున్నామో గుర్తు చేసుకొని అందులోకి ఏమేమి కావాలి అని లైన్గా గుర్తు చేసుకుంటే ఏది మర్చిపోకుండా సర్దుకోవచ్చు అన్నమాట. అలాగే ఒక టవల్, ఒక అడ్డపంచ అలా తీసుకున్నాము. వచ్చేటప్పుడు కుండకు అలా వైట్ క్లాత్ కడతారన్నమాట. వీటన్నిటిని ఇలా ఒక దారంతో కట్టేస్తే ఇంకా అన్నీ పడిపోకుండా ఉంటాయి అని ఇలా కట్టేసుకుంటున్నాను నేను. చూశారు కదా, మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే సామాన్ మొత్తం చిన్న బ్యాగ్లోనే పట్టాలంటే, ఇప్పుడు పెద్ద పెద్ద సంచుల్లో తీసుకొని ఇబ్బంది పడేదానికన్నా ఇలా సర్దుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.